హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం ఉప్పల్ సర్కిల్లో నిర్మిస్తున్న స్కైవాక్ గురించి వివరాలు చూద్దాం. ఇది ఉప్పల్ జంక్షన్. ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే అంబర్పేట వెళ్తాం, ఈ రైట్ సైడ్ వెళ్తే నారాపల్లి మీద గుండా యాదగిరి గుట్టకు వెళ్ళొచ్చు, ఇటువైపు వెళ్ళామంటే తార్నాక్ మీద గుండా సికింద్రాబాద్ స్టేషన్ వైపు వెళ్ళొచ్చు, ఇటువైపు వెళ్ళామంటే ఎల్బీ నగర్కి వెళ్తాం. సో ఈ సెంటర్ ఈ మెయిన్ రోడ్స్ అన్నిటినీ కలుపుతుంది కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది, రోడ్లు క్రాస్ చేయాలి అంటే చాలా కష్టమవుతుంది. సో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇక్కడ స్కైవాక్ నిర్మించాలని నిర్ణయించారు. ఆ స్కైవాక్ నిర్మాణం ప్రస్తుతం ఎలా ఉంది ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం. సో ఇది ప్రస్తుతం ఉన్న స్టేటస్. దీని నిర్మాణం 70-80% దాకా పూర్తయింది. ఈ స్కైవాక్ నిర్మాణం కోసం అంచనా వేసిన వ్యయము 25 కోట్ల రూపాయలు. దీని మొత్తం పొడవు 640 మీటర్లు. వెడల్పు 3-4 మీటర్లు ఉంటుంది, ఎక్కువగా కొన్ని చోట్ల 6 మీటర్లు ఉంటుంది. ఓవరాల్గా 6 లిఫ్టులు ఉంటాయి, 4 ఎస్కలేటర్లు వస్తాయి. ఇక్కడ స్కైవాక్ నిర్మాణం అసలు జరగకముందు నేను ఒక 3D వీడియో చేశాను, ఈ స్కైవాక్ ఎలా ఉండొచ్చు ఫినిష్ అయిన తర్వాత అని. మీరు ఆ వీడియో చూడాలి అనుకుంటే పైన ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. దీనిని జనవరి 2023కి ఫినిష్ చేయొచ్చు. ఈ స్కైవాక్ని రోడ్డు క్రాస్ చేయడానికే కాకుండా ఉప్పల్ మెట్రో స్టేషన్ని రీచ్ అవ్వడానికి కూడా వాడచ్చు. నేను హైదరాబాద్ డెవలప్మెంట్స్, రోడ్స్, బిల్డింగ్స్, అలానే హైదరాబాద్ నుంచి చూడదగ్గ ప్రదేశాల మీద వీడియోస్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Thank you.